కార్మిక వర్గం కోసం 100 సంవత్సరాలుగా పోరాడుతూ కార్మికుల హక్కుల సాధనే ధ్యేయంగా పనిచేస్తున్న ఏఐటియుసిని నక్షత్రం గుర్తుకు ఓటు వేసి కార్మికులంతా గెలిపించాలని ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అభ్యర్థించారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై మంగళవారం ఏర్పాటు చేసిన ఎన్నికల గేట్ మీటింగ్లో సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ఎన్ని సంఘాలు వచ్చినా కడవరకు కార్మికులే ఊపిరిగా పోరాడుతూ వస్తుంది మాత్రం ఏఐటియుసి యూనియన్ అని కార్మికులంతా గుర్తెరగాలని కోరారు. సింగరేణి కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కులో ఏఐటియుసి కృషి ఉందన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏనాడు వెనుకడుగు వేయని సంఘం నిఖార్సైన ఎర్రచెండ సంఘం ఏఐటియుసి అని తెలిపారు. సింగరేణి యాజమాన్యంతో ప్రభుత్వంతో పోరాడే సత్తా ఉన్న ఏఐటియుసిని నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాలని సీతారామయ్య విజ్ఞప్తి చేశారు. ఎన్నికలలో కార్మిక పక్షాలు నిలబడి యాజమాన్యానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సంఘం ఏఐటియుసిని నక్షత్రం చుక్కగుర్తుకు ఓటిచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం కొరకు పోరాడినటువంటి సంఘం రాష్ట్రంలో దేశంలో అధికారంలో లేకపోయినా సింగరేణి కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాడిన సంఘం, కార్మికుల కొరకు అనేక హక్కులు సాధించిన సంఘం, సింగరేణిలో ఇవాళ కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఏఐటీ సీనియర్ నాయకుల త్యాగం ఉన్నది. మళ్ళీ సమ్మె చేపించి మళ్ళీ పెన్షన్ సాధిస్తే ఆనాడు 800, 1000 రూపాయలు 900 వచ్చిండొచ్చు, కానీ ఇవాళ 15,000, 20,000, 25,000 మొన్న 11 రోజు కూడా దిగిపోయిన కొంతమందికి 30,000 కూడా పెన్షన్ వచ్చింది. మరి ఆనాడు వాస్తవమే కార్మికులు అన్నది దిగిపోగానే తట్టబుట్ట చదువుకొని పొదక పళ్ళు చల్లుకొట్టుకు వెళ్ళిపోయేటోళ్ళు ఆ సొంతూరికప్పుడు. ఇప్పుడు పోతున్నారు ఎవరన్నా? దిగిపోయినా ఇక్కడే ఉంటాడు. ఆనాడు దిగిపోతే 2 సంవత్సరాలకి 4 సంవత్సరాలు 3 సంవత్సరాలకి చచ్చిపోయేటోళ్ళు వాస్తవమే. మరి ఇవాళ 20 సంవత్సరాల పైన పడుతుంది. ఎందుకు ఇవాళ ఒక ధైర్యం ఉన్నది సింగరేణి కార్మికుడికి. ఇవాళ నా బిడ్డ కొడుకు చూడకపోయినా ఓ 5,000, 10,000, 20,000 నాకు వస్తే నెలలో నేను బతుకుతున్నాను. మరి ఇది కొమరయ్య గారు సాధించిన హక్కు కాదా? న్యాయంగా మీరు చెప్పండి ఇక్కడ. మరి అట్లనే ఇవాళ మనకి ఇవాళ కోరికట్టలు ఉన్నారు, 5వ కేటగిరీ తీసుకుంటున్నారు. టింబర్ మ్యాన్, లైన్ మ్యాన్, ట్రామర్, ఆల డ్రైవర్ ఉన్నారు, 4వ కేటగిరీ తీసుకుంటున్నారు. మీరు చదువుకున్నారు, చాలామంది ఉన్నారు. దయచేసి వేజ్బోర్డు పుస్తకం తీసి చూడండి, లేదా మీరు నెట్లో కొట్టిన వేజ్బోర్డు వస్తుంది. అందులో టింబర్ మ్యాన్, ట్రామర్, లైన్ మ్యాన్, ఆల డ్రైవర్ ఏం కేటగిరీ ఉందో చెప్పండి. 3వ కేటగిరీ ఉన్నది. ఇప్పుడు కావాలంటే ఇవాళ కూడా మీరు చూడండి, ఇప్పటికీ 3వ కేటగిరీ కోల్ ఇండియాలో. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. అందుకే కార్మిక సంఘం అంటేనే యాజమాన్యం మీద కొట్లాడే సంఘం ఉండాలి, మాట్లాడే సంఘం ఉండాలి. దయచేసి ఆలోచన చేయండి, ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా. నిన్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవడానికి ఒక్క కాంగ్రెసే ఓట్లు వేస్తే ఆ నోట్లు వచ్చినాయా? అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని కార్మిక సంఘాలు అందరూ ఆలోచన చేశారు ఈ అహంకార ప్రభుత్వం పోవాలని, ఈ అవినీతి ప్రభుత్వం పోవాలని ఓట్లు వేశారు. అట్లనే ఈనాడు కూడా మీరు ఆలోచన చేయండి, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా, ఏ కార్మిక సంఘంలో ఉన్నా, రేపు ఏ సంఘం ఉంటే కార్మికులకు న్యాయం దొరుకుతుంది అని ఆలోచన చేసి దయచేసి రేపు మన ఏఐటీసీని గెలిపించాలని ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ. ఈ సందర్భంగా జీడీకే 11 ఇంగ్లాండ్ కు చెందిన మైనింగ్ స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, బదిలీ వర్కర్స్, జనరల్ మస్తూర్ కార్మికులు దాదాపు 150 మంది వరకు వివిధ సంఘాల నుంచి ఏఐటియుసిలో చేరగా వారికి సీతారామయ్య కండువాలు కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఏఐటియుసి ఫిట్ కార్యదర్శి ఎం సంపత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, సిపిఐ ఏఐటియుసి నాయకులు గౌతమ్ గోవర్ధన్, బోగస్ సతీష్ బాబు, దొంత సాయన్న, ఎం చక్రపాణి, సిద్దమల్ల రాజు, కన్నం లక్ష్మీనారాయణ, చేపియాల భాస్కర్, గుడిసెల నరేష్, ఆరెల్లి రాజేశ్వరరావు, ఎంఏ గౌస్, శనిగల శ్రీనివాస్, కీర్తి కుమార్, శశాంక్, కిరణ్, ఏబిఎస్ ప్రకాష్, రంజిత్, శ్రీను, రమేష్, సూర్య, ఆర్ రాజేశ్వరరావు, బుర్ర భాస్కర్, పడాల కనకరాజు, ఎర్రగొల్ల చేరాలు, బూడిద మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరి కని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మోటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని. 7660044330, 8142789678, 9010977664.